అందరికి నమస్కారం అండి. డిబేట్ లో ఉన్న పెద్దలకి, మూర్తి గారు అందరికి నమస్కారం అండి. ఇప్పుడు టీవీ ఫైవ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వేరే పార్టీ కానివ్వండి, సొంత పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కామన్ మ్యాన్ 2019లోని ఓటు వేసి ఎవరైతే ఓటు వినియోగించుకొని ఈ రోజు అన్ని సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ సిపిని గద్దెక్కించారో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, ఎస్ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ఓటేసే పౌరుడికి ఉంటుంది. ఈ రోజు గడప గడప ప్రోగ్రామ్ కి ఏదైతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు వెళ్దామని డిసైడ్ చేశారో చాలా మంచి ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు ఉన్న భ్రమలో నుంచి బయటికి వచ్చే ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే ప్రేక్షకులు ఈరోజు టీవీ ఫైవ్ చూస్తున్నారో అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీ దగ్గరకు వచ్చే నాయకులకి మీ తరఫు నుంచి ప్రశ్నించే హక్కు మీకు ముమ్మాటికి ఉంది. దీంట్లోని భాగంగానే మీరు అడగాల్సిన ప్రశ్నలు, అమరావతి మన రాజధాని ఏంటి అడగండి, ఖచ్చితంగా అడగండి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి, జీతం రాని మా భర్తల భవిష్యత్తు ఏంటి, ఆడవాళ్ళు అడగాలి ఖచ్చితంగా. మాకు భద్రత లేదు, మా ఆడపిల్లలకి మేము బయటికి పంపించడానికి భయపడుతున్నాం, వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏంటి. మాకు ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ పెరుగుతున్నాయి, దీని పరిస్థితి ఏంటి. ఈరోజు మేము ఆడవాళ్ళగా రోడ్డు మీదకి వెళ్ళడానికి జంకి భయం పిడికిల్లో ప్రాణం పెట్టుకొని వెళ్తున్నాం, దాని పరిస్థితి ఏంటి. ఉప్పు పప్పు కొనుక్కునే పరిస్థితులు లేవు, ఎందుకు ధరలు విపరీతంగా పెంచుతున్నారు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, టిట్కో ఇల్లు కట్టిన ఇల్లు ఇవ్వడానికి మీకేంటి నొప్పి అడగాలండి మూర్తి గారు. ప్రతి ఇంటికి వీళ్ళు వెళ్ళిన గడప గడపకి వీళ్ళకి ప్రతి ఒక్కరు సమస్యలతోటి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లోని ఏం జరుగుతుందో తెలిస్తేనే తప్పితే వైఎస్ఆర్ సిపి నాయకులకి రియాలిటీ తెలీదు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చాలా బాగా చేసేసాము, మా గవర్నమెంట్ అసలు ఎంత అద్భుతంగా చేసేసామని అంటే అసలు ప్రజలు మాకు నెత్తి మీద పెట్టుకొని పూజించేస్తారు అని అనుకొని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ తొలగిపోవడానికి ఇది కరెక్ట్ టైం. మీరు వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను వైసీపీ నాయకులందరికీ. మూర్తి గారు మీకు గుర్తుందా, ఒక టైంలోని ఇంటి బయట ఓ స్త్రీ రేపురా అని దెయ్యాలు వస్తాయేమో అని రాసుకునే వాళ్ళు. ఇప్పుడు పాపం ప్రజలు ప్రతి ఒక్కరు గుమ్మాల మీద ఓ వైసీపీ రేపురా అన్న పరిస్థితి వచ్చింది, దెయ్యాల్లాగా ఉన్నారు వీళ్ళు. అసలు నిజంగా అంటే ఎంత షేమ్ఫుల్ అంటే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు గడప గడపకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి, మేమేం చేసామో తెలుసుకోవడానికి వెళ్తున్న వీళ్ళకి ప్రజలు అడుగుతున్నారు మాకేం ఇచ్చారు, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు, మా పన్ను చెత్త పన్ను ఎందుకు కట్టమంటున్నారు, చెత్తకు పన్ను ఎందుకు కట్టమంటున్నారు అనుకొని నానా రకాల ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళ మీద ఇంకా మీరెందుకు ఇలా అడుగుతున్నారు, మేము ఇలా అడుగుతున్నారు, మేము ఆ ఇంటికి రాము, మేము ఈ గుమ్మం తొక్కము. మీకు అసలుకి వైసీపీ వాళ్ళకి గడప గడప కాదు కదా, వాళ్ళు అసలు మనిషికి దగ్గరికి వెళ్ళి అర్హత కంప్లీట్ గా కోల్పోయారు. దే హ్యావ్ లాస్ట్ క్రెడిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ క్రెడిబిలిటీ పోయింది, రాజకీయాలు చేసే క్రెడిబిలిటీ పోయింది, భద్రత కల్పించే క్రెడిబిలిటీ పోయింది, రాష్ట్రాన్ని నడిపే క్రెడిబిలిటీ పోయింది. ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం. ఇంకా వీళ్ళు ఏ మోహం పెట్టుకొని గడప గడపకి వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ప్రతిపక్షాలదే తప్పు, మా వాళ్ళే ఇంత విష ప్రచారం చేస్తున్నారు, మేము ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళు టీడీపీ వాళ్ళే వాళ్ళు ఉసిగలుపుతున్నారు అని అంటే మీ వైసీపీ నాయకుల ఇంటికే వెళ్ళండి, మీ వైసీపీ ఓట్ బ్యాంక్ ఇంటికే వెళ్ళండి. మీరు తెలుసు కదా మీకు ఎవరు ఓటు వేశారో, ఆ ఇంటికి వెళ్ళి అడగండి పోని, మీకు ఏమైనా కరెక్ట్ అయిన జవాబు వస్తుంది అని. ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మూర్తి గారు. ఇది వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. నేను చెప్పా, చెంప దెబ్బలు పడతాయి, చొప్పు దెబ్బలు పడతాయి, తిట్లు వర్షాలు కురుస్తాయి. ఎంతో బాగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఈయనకి ఇద్దాం అనుకొని మీ మాకే ఇంకా దెబ్బ తీశారు. ఎంతో చేసాం అసలు ప్రజలకి,
ఎన్ని చేసాం, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తేనే డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వీళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళకి చేతనైతే పథకాలు గిథకాలు ఇవ్వడం కాదు, స్టాండర్డ్ గా ఒక ఇన్కమ్ ఒక ఇంటికి ఇచ్చేటట్టు అయితే లాంగ్ రన్ లోనే అది పనికొస్తుంది. వీళ్ళిచ్చే నాటుసారా, డ్రగ్స్, మందు, చీప్ లిక్కరు మొత్తం బ్రష్ పట్టిపోయింది. వి ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. వి ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ మృగాల్లాగా తయారయ్యారు కొంతమంది యువత అయితే. దిస్ ఈస్ ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇది ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. హీ హాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకి వెళ్ళాలి గడప గడపకి. వీళ్ళని ఎందుకు బలి పశువులను చేస్తున్నారు ఎమ్మెల్యేలని? ఈయన గవర్నమెంట్ బాగానే ఉంటే బాగుంటుంది, ఇట్లు వీళ్ళెందుకు కాయాలి? వీళ్ళంతా డమ్మీయే కదా. సలహాదారుడే వెళ్ళడు, సజ్జల గారిని వెళ్ళమనండి గడప గడపకి. ఈయనకి ఇస్తారు సలహాలు ప్రజలు ప్రతి ఒక్కరు. ఓకే, శ్రీనివాస్ గారు. మూర్తి గారు మీకు వైసీపీ నాయకులు అనేది ఇప్పుడు గ్రీష్మ చెప్తుంది ఏంటంటే ప్రతిపక్షాలు ఇళ్ళకెళ్ళినప్పుడే అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, దాన్ని అడవాటు చేయకండి. ఒకటి మూర్తి గారు, యాక్చువల్గా 3 సంవత్సరాలు దాటిన తర్వాత